కోనసీమ జిల్లా రాజోల్లో బీసీ బాలుర వసతి గృహం వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు. వసతి గృహంలోని విద్యార్థులు అడ్డాకలతో అలమటిస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. 40 రోజులుగా సరైన ఆహారం పెట్టడం లేదని, 40 మంది ఉన్న హాస్టల్లో వసతులు కరువైనా వార్డెన్ నిర్లక్ష్యం చేస్తున్నారని విద్యార్థులు ధ్వజమెత్తారు. బిల్లులు రావటం లేదని, మజ్జిగనం పెడుతున్నారని, 40 మంది విద్యార్థులకు 5 బాత్రూంలు ఉన్నా 2 పనిచేయటం లేదని విద్యార్థులు వాపోయారు. హాస్టల్లో పనిచేస్తున్న ఆయా సగం డబ్బులిచ్చి మిగతా సగం అరువు తెచ్చి ప్రతిరోజు మా ఆకలి తీరుస్తోందని విద్యార్థులు చెప్పారు. అధికారులు స్పందించి మా ఆకలి తీర్చాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. రాజోలు బాయ్స్ హై స్కూల్ ఉన్న ఎదురుకుండా ఉన్న బీసీ హాస్టల్లో నేను జాయిన్ చేశాను. నా మైనల్ని నేను చూసుకోవటానికి వచ్చేటప్పటికి ఇక్కడున్న పరిస్థితులు ఏమీ బాగాలేదు. ఎందుకంటే ఇక్కడున్న పిల్లలందరూ సరైన ఫుడ్ ఉండట్లేదు, సరైన మెనీ ఉండట్లేదని చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంటు విద్యా సంస్థలకి మంచి పెద్ద పీట వేసింది. ఆ పీట వేసిన సమక్షంలో వార్డెను గత 2 నెలల మట్టించి కూడా ఇక్కడ ఉండట్లేదు. ఇక్కడ ఉండకుండా ఆయన వేరే సొంత వ్యక్తి పనుల మీద, ఏదో నాకు ఆరోగ్య నిమిత్తం బాగాలేదని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలి? ఇక్కడున్న వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇమ్మని చెప్పాలి. ఇవ్వకుండా ఈ పిల్లల్ని వాళ్ళ పొట్లం ఆడుస్తున్నారు. దాన్ని బట్టి మీరు ఒకసారి దృష్టిలోకి తీసుకుని దీన్ని చెయ్యాలి. మరి ఇంకోటి ఏంటంటే, ఇక్కడున్న లేడీ ఆయా ఈవిడ ఏం చేస్తుందంటే, ఆవిడ జీవితంలో వచ్చిన జీవితంలో తీసుకుని 2 నెలలు మట్టించి ఆవిడ తగ్గట్టుగానే ఒక తల్లిగా ఈ 40 మంది పిల్లల్ని ఆవిడ చూస్తుంది. ఎక్కడికా సెలవు పెట్టుకోకుండా ఇంటికి వెళ్లకుండా ఉంటున్నారు. మరి ఇక్కడ ఉన్న స్టాఫ్ 4 5 ఉండాలి. మై నేమ్ ఇస్ టెన్త్ క్లాస్ అంటున్నాను. హాస్టల్లో ఫుడ్ ఏమి కానీ బాగుంటలేదు. వారానికి 3 రోజులు చికెన్, ఒకరోజు కూడా ఇవ్వట్లేదు. 2 నెలల మట్టి నుంచి స్టడీ అవర్ కానీ ఏమి బాగుంటలేదు. రాజోలు బీసీ హాస్టల్ నుండి చదువుతున్నాను. మాకు సరిగ్గా భోజనం కానీ ఏమి మెనూ ప్రకారం పెట్టట్లేదు సార్. వాటర్ కూడా సరిగ్గా ఉండట్లేదు. బాత్రూమ్లు 10 తారీఖు చదువుతున్నాను, రాజోలు బీసీ బాయ్స్ హాస్టల్. నేను 10 తారీఖు చదువుతున్నాను అంటే కారణం, హాస్టల్లో ఫుడ్ బాగుంటుంది, స్టడీ అవర్స్ బాగుంటాయని చదువుతున్నాను. కాకపోతే మాకు 10th క్లాస్ అయ్యుండి ట్యూషన్ పెట్టట్లేదు, ఫుడ్ కూడా సరిగ్గా పెట్టట్లేదు. హాస్టల్లో సార్ వార్డెన్ సార్ వచ్చి ఇలా వచ్చి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో